హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పాలనుకున్న బ్యూటీ టిప్, ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ టైంలో అందరూ తయారు చేసుకునే విధంగా మాయిశ్చరైజర్ క్రీమ్ తయారు చేస్తాను. ఇది 1 మినిట్ కంటే అంతకంటే ఎక్కువ టైం పట్టదు, అలాగే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇది కలర్ ఇంప్రూవ్మెంట్కి, అలాగే స్కిన్ సాఫ్ట్గా ఉండడానికి, అలాగే బ్లాక్ స్పాట్స్ తగ్గడానికి, అలాగే మీకు ముడతలు రాకుండా ఉండడానికి మంచి క్రీమ్గా ఉపయోగపడుతుంది. ఒక మసాజ్ క్రీమ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. వాటికి కావాల్సింది ముందుగా ఆలివ్ ఆయిల్ అయినా పర్లేదు, కొబ్బరి నూనె అయినా పర్వాలేదు, ఏదైనా తీసుకోవచ్చు. అలాగే గ్లిజరిన్, ఇది మెడికల్ షాప్లో దొరుకుతుంది, ఏ మెడికల్ షాప్లో అయినా సరే దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లోనే తెప్పించుకోవచ్చు. నెక్స్ట్ అలాగే అలోవెరా జెల్, ఈ మూడు ఉంటే చాలు మీకు క్రీమ్ తయారైపోతుంది, మాయిశ్చరైజర్ క్రీమ్. మీకు ఇందాక ఆలివ్ ఆయిల్ చూపించాను కదా, అది లేనట్టయితే మీకు కొబ్బరి నూనె అయినా సరే యూస్ చేసుకోవచ్చు. కొబ్బరి నూనె కూడా ఏ స్కిన్కైనా బాగా సూట్ అవుతుంది. అలాగే లేదంటే బాదం ఆయిల్ కూడా తీసుకోవచ్చు, కానీ బాదం ఆయిల్ ఓన్లీ కొంతమందికి మాత్రమే సూట్ అవుతుంది కాబట్టి బాదం ఆయిల్ తీసుకోలేదు. లేదా బాదం ఆయిల్ సూట్ అవుతుంది అనుకున్న వాళ్ళు బాదం ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఒక ముందుగా ఆలివ్ ఆయిల్ 1 స్పూన్ తీసుకోండి. 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటే దానికి 1-2 స్పూన్స్ వరకు అలోవెరా జెల్ తీసుకోండి. అలోవెరా జెల్ మీరు మంచిది చూసి తీసుకోండి. మీకు వింటర్ సీజన్లో అయితే 1-2 స్పూన్స్ సరిపోతుంది 1 స్పూన్ ఆలివ్ ఆయిల్కి. అదే సమ్మర్లో అయితే మీకు జిడ్డు తక్కువగా ఉండాలి కాబట్టి 3-4 స్పూన్స్ వరకు అలోవెరా జెల్ వేసుకోవచ్చు. అలాగే గ్లిజరిన్, ఇది మీకు మెడికల్ షాప్లో లభిస్తుంది, మెడికల్ షాప్లో కానీ లేదంటే ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. ఇది కొంచెం షుగర్ పాకంలా ఉంటుంది, ఇది గ్లిజరిన్ సోప్స్లో అలాగే క్రీమ్స్లో కూడా వాడుతూ ఉంటారు. ఇది 1 స్పూన్ గ్లిజరిన్ వేసుకుందాము. ఇది గ్లిజరిన్ స్కిన్ని సాఫ్ట్గా ఉంచుతుంది, అలాగే వింటర్ సీజన్లో డ్రైగా ఉంటుంది కదా, ఆ డ్రైనెస్ తగ్గించడానికి, అలాగే బ్లాక్ స్పాట్స్ తగ్గించడానికి, ముడతలు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. 1 స్పూన్ గ్లిజరిన్ కూడా వేసుకొని సింపుల్ ఈ మూడుతో మనకి క్రీమ్ తయారైపోతుంది. మీరు చూసారు కదా షుగర్ పాకవరలా ఉంటుంది చూడడానికి. ఇది వింటర్ సీజన్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు స్కిన్ డ్రైగా ఉంది అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, 100% రిజల్ట్ ఉంటుంది గ్లిజరిన్ వేయడం వల్ల. అస్సలు డ్రై చేయదు, స్కిన్కి ఒక ప్రొటెక్షన్గా ఉంటుంది ఈ చలిగాలి నుంచి, చలి వాతావరణం నుండి. చూసారు కదా సింపుల్గా ఈ 3 ఐటమ్స్తో మనకి మంచి మాయిశ్చరైజర్ క్రీమ్ తయారైపోతుంది. ఇది నార్మల్ స్కిన్ వాళ్ళకి, అలాగే డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. అలాగే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, బాగా ఆయిలీ స్కిన్ వాళ్ళకి సూట్ అవ్వకపోవచ్చు. వాళ్ళు ఓన్లీ అలోవెరా జెల్ రాస్తే సరిపోతుంది, స్కిన్కి ఒక ప్రొటెక్షన్ లేయర్గా ఉపయోగపడుతుంది. ఈ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, ఆయిల్ స్కిన్ వాళ్ళు ఈ అలోవెరా జెల్ అప్లై చేయడం వల్ల మనకి బయట ఉండే పొల్యూషన్కి ప్రొటెక్షన్ లేయర్గా ఈ జెల్ ఉపయోగపడుతుంది. బౌల్లో చూసారు కదా మంచి హెల్దీ మాయిశ్చరైజర్ క్రీమ్ తయారైంది. ఓన్లీ 3 ఐటమ్స్తో మనం బయట కొనే కెమికల్ క్రీమ్స్ కంటే కూడా ఇది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, అలానే స్కిన్ హెల్దీగా ఉంచుతుంది. దీనిలో న్యాచురల్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ వేసాము, అలాగే అలోవెరా జెల్ వేసాము, అలాగే గ్లిజరిన్ కూడా వేసాము కాబట్టి ఈ మూడు కూడా స్కిన్కి మంచి కలర్ ఇంప్రూవ్మెంట్తో పాటు ముడతలు కూడా రాకుండా చేస్తుంది. ఇలా మనం గాజు బాక్స్లో వేసుకొని రోజు వాడుకోవచ్చు. కొంచెం తీసుకుంటే చాలు మనకి స్కిన్కి చక్కగా మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా అప్లై చేసిన తర్వాత కొంచెం 1 మినిట్ ఇలా రౌండప్ చేసినట్టయితే స్కిన్కి అబ్జర్వ్ అయిపోతుంది. మనకి డైలీ వాడే క్రీమ్లా కూడా అప్లై చేసుకొని మనం దానిపైన పౌడర్ రాసుకోవచ్చు. బయట చాలా కాస్ట్లీ క్రీమ్లు కొంటాము, కానీ మనకి స్కిన్కి అంత హెల్దీ చేయదు, క్రీమ్స్ కొంచెం కెమికల్ బేస్ ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఫేస్కి కానీ ఎండకి ఎక్స్పోజ్ అయ్యే
స్కిన్కి అంతటికి అప్లై చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. స్కిన్ ముడతలు రాకుండా చేస్తుంది, అలాగే బ్లాక్ స్పాట్స్ తగ్గుతుంది, పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. మంచి మసాజ్ క్రీమ్ లా కూడా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. మీరు నేను చెప్పేదానికంటే కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు రిజల్ట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది తెలుస్తుంది. ఇలా గాజు బాక్స్లో వేసుకొని రోజు కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ వాడుకోవచ్చు. అలాగే ఆలివ్ ఆయిల్ కొంచెం రేట్ ఎక్కువగా ఉంది అని అనిపిస్తే, మీరు ఇలా ఇంట్లో ఉన్న కొబ్బరి నూనెతో, ఆడించుకున్న కొబ్బరి నూనెతో కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నూనె కూడా స్కిన్కి చాలా మంచిది అని అందరికీ తెలుసు. ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకొని సేమ్ ఇందాక చేసినట్టుగానే ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్లో 2 స్పూన్స్ అలోవెరా జెల్ తీసుకోండి. మీరు వింటర్ సీజన్లో అయితే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్కి 2 స్పూన్స్ అలోవెరా జెల్, అదే సమ్మర్లో అయితే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్కి 4 స్పూన్స్ అలోవెరా జెల్ వేయచ్చు. సమ్మర్లో మీకు జిడ్డుగా ఉంటుంది కాబట్టి గ్లిజరిన్ వేయకపోయినా పర్లేదు సమ్మర్లో, వింటర్ సీజన్ అయితే కంపల్సరీగా గ్లిజరిన్ వేయండి. సేమ్ ఇందాక చేసినట్టుగానే ఈ 3 మిక్స్ చేసినట్టయితే మనకి 1 హాఫ్ మినిట్ కూడా టైం పట్టదు, చాలా తొందరగా మనకి మంచి క్రీమ్ తయారైపోతుంది, హెల్దీ క్రీమ్ తయారైపోతుంది. కొంతమందికి ఆలివ్ ఆయిల్ సూట్ అవ్వనట్లయితే కొబ్బరి నూనె కొంతమందికి చాలా బాగా సూట్ అవుతుంది. కొబ్బరి నూనె కూడా మంచి స్కిన్ హెల్దీగా చేస్తుంది. చూసారు కదా, కొబ్బరి నూనెతో కూడా మనకి మంచి మాయిశ్చరైజర్ క్రీమ్ తయారైపోయింది. మనకి కొబ్బరి నూనె కూడా స్కిన్కి చాలా హెల్దీ చేస్తుంది. అలాగే ఇది కూడా ఎదిగిన పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగా సూట్ అవుతుంది. మనకి ఈ కొబ్బరి నూనె కాదు, బాదం ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, జోజోబా ఆయిల్ కానీ, అరోమా ఆయిల్స్ ఏవైనా సరే, లెమన్ శాండిల్వుడ్ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోండి. 1 స్పూన్ ఆయిల్కి 2 స్పూన్స్ అలోవెరా జెల్, అలాగే 1 స్పూన్ గ్లిజరిన్ వేసుకొని బాగా మిక్స్ చేస్తే మనకి నచ్చినట్టుగా మనం క్రీమ్ తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, మా అమ్మాయి కూడా రాసుకుంటుంది, స్కిన్ చాలా షైనీగా కనిపిస్తుంది కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఈ వింటర్ సీజన్లో చాలా డ్రైగా అయిపోతుంది, హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ, అలాగే ఫేస్ కానీ అప్లై చేయొచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఎదిగిన పిల్లలకి.